ప్రాతినిధ్యం 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా సుదీర్ఘ అనుభవం మీకు ఆ ప్రాంతానికి సంబంధించి ఉంది కాబట్టి, సబ్జెక్టు కూడా మీకు తెలుసు కాబట్టి, చరిత చరణం అన్నట్టు కాకుండా కాబట్టి సభ ద్వారా ప్రజల దృష్టికి కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు తీసుకొని వెళ్ళాలి కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష. ఒకటి అధ్యక్ష, ఈ మైనింగ్ సంబంధించి ఇందులో 2 దశలుంటాయి అధ్యక్ష. మొదటి దశ ఎక్స్ప్లోరేషన్ అంటే అన్వేషణ, అసలు ఖనిజం అంటూ ఉన్నదా లేదా, ముడిసరుకు ఉన్నదా లేదా, ఉన్నట్టయితే ఎక్కడ ఉన్నది, లభ్యత ఎంత ఉన్నది అనేది కొన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. ఆ పరిశోధనలు ఎట్లా ఉంటాయంటే అన్వేషణ కూడా ప్రాథమిక దశలో ఏం చేస్తారు అధ్యక్ష, ఫస్ట్ జియాలజిస్టులు పోయి స్టడీ చేస్తారు. తదనంతరం ఉన్నది, ఖనిజం ఉన్నది అనుకున్నప్పుడు మళ్ళీ అక్కడ కొన్ని బోర్వెల్స్ వేయడం, కొన్ని బోర్లు వేసి డ్రిల్లింగ్ చేసి అక్కడ ఎంత లోతుల్లోకి ఉన్నది, ఎంత మేరకు ఉన్నది, లభ్యత ఎంతవరకు ఉండొచ్చు, ఎన్ని సంవత్సరాలు రావచ్చు అనే దాన్ని బట్టి అక్కడ ఉన్న లభ్యతను బట్టి అక్కడ ఏమైనా శుద్ధి కర్మాగారం పెట్టాలా వద్దా అనే నిర్ణయం కూడా ప్రభుత్వాలు తీసుకుంటాయి అధ్యక్ష. క్వాలిటీ కూడా తప్పకుండా, నాణ్యత కూడా చూస్తారు అధ్యక్ష. ఆ ముడిసరుకు నాణ్యత కూడా ఎట్లాంటి ప్రమాణాలు ఉన్నాయి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సబ్జెక్ట్ అధ్యక్ష. ఎక్స్ప్లోరేషన్ అనేది చేసే సంస్థ, దాని పేరు AMD, అటామిక్ మినరల్ డైరెక్టరేట్ అధ్యక్ష. కానీ ఒకవేళ AMD అన్వేషణ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో ఉన్న పాత్ర ఒకటే అధ్యక్ష. మొత్తంగా ఎక్స్ప్లోరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగంలోని AMD చేస్తుంది. తదనంతరం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక అనుమతినిస్తే మైనింగ్ చేయాలా వద్దా అనే అనుమతి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. మళ్ళీ ఒకసారి నేను నొక్కి వక్కానిస్తా ఉన్నా అధ్యక్ష, మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతిని ఇప్పటి వరకు మైనింగ్కి సంబంధించి ఇవ్వలేదు, ఇవ్వబోదు. దయచేసి ఇది ఒకటి మాత్రం మళ్ళీ ఖండితంగా చెప్పవలసిన అవసరం ఉంది. అయితే మైనింగ్ ఏమో నిజానికి ఒకవేళ మనం అనుమతినిచ్చినట్టయితే UCIL అని ఇంకో కంపెనీ ఉంది అధ్యక్ష, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని ఇంకో కంపెనీ ఉంది. సో AMD అనే సంస్థ అన్వేషణ చేస్తుంది, UCIL అనే సంస్థ తర్వాత ఒకవేళ మనం అనుమతులు ఇచ్చినట్టయితే వారు అప్పుడు మైనింగ్ చేస్తారు. ఇది జరగవలసిన ప్రక్రియ. అయితే ఇందులో అధ్యక్ష, ఈ AMD అనే సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు యురేనియం అంటే కేవలం పవర్ జనరేషన్ మాత్రమే దాన్ని వాడరు అధ్యక్ష. బలరాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు ఉదాహరణకి మనమే చూస్తూ ఉంటాం అధ్యక్ష, ఇస్రో మొన్ననే మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళ్యాన్ అనేది ఒకటి పంపే చంద్రయాన్, మంగళ్యాన్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, న్యూక్లియర్ రియాక్టర్స్ లో కూడా. అంటే ఈ రకంగా యురేనియం అనేది చాలా చాలా రకాల అణ్వాయుధాలకు, చాలా రకాలైన అంతరిక్ష పరిశోధనలకు, చాలా రకాల సాటిలైట్స్కు, వీటన్నిటికీ కూడా ఫ్యూయల్గా కూడా వాడతారు అధ్యక్ష. ఇప్పుడు మన రాష్ట్రంలోనే, మన హైదరాబాద్లోనే NFC ఉంది అధ్యక్ష, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఉన్నది. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కూడా అల్టిమేట్గా ఏం చేస్తుంది అధ్యక్ష, వారు కూడా ఈ న్యూక్లియర్కి వాడే, అంటే ఇది మనం ఒక ప్రభుత్వాన్ని నిందించడమో, ఒక కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అప్పట్లో నిర్ణయం తీసుకున్నా నిజానికి వారు వేరే ఉద్దేశంతో తీసుకోలేదు అధ్యక్ష. ఇప్పుడు మనం చెర్నోబిల్లో ఒక అణు విద్యుత్ కేంద్రం అక్కడేదో ఒక ప్రమాదం జరిగి ప్రజలకు అక్కడ నష్టం సంభవించింది కాబట్టి ఇప్పుడు ఒక భయోత్పాతమైన వాతావరణం ప్రపంచవ్యాప్తంగా సృష్టించబడిన మాట వాస్తవం. అణు విద్యుత్ అన్న, అణు రంగానికి సంబంధించి ఆ అణు ధార్మిక క్షేత్రాల నుంచి వచ్చే తరంగాల వల్ల కూడా ఏమో జరుగుతుంది అనే ఒక పరిస్థితి, ఒక భయోత్పాతాన్ని ఈరోజు ప్రజల మనసులో ఉన్నమాట, ఆందోళన ఉన్నమాట వాస్తవం, దాని కాదనేది లేదు. కానీ గతంలో ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా వారు వేరే చెడ్డ ఉద్దేశంతో ఇవ్వరు అధ్యక్ష. ఎందుకంటే అంతరిక్ష పరిశోధన జరగాలి, మన దేశం కూడా అణ్వాయుధాలు సమకూర్చుకోవాలి, పక్కన ఉన్న నైబర్స్తో కూడా కొట్లాడాలి, రకరకాల పరిస్థితులు ఉంటాయి అధ్యక్ష. భారతదేశ రక్షణ విషయంలో కూడా రాజీ లేకుండా ఉండాల్సిన బాధ్యత ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తాయి తప్ప ఇంకోటి కాదు. ఈ విషయంలో మిత్రులు కరుణ ప్రభాకర్ గారు ఒక మంచి మాట అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్యన రాజకీయాలు ఎట్లా తయారైనాయి అంటే అత్యంత బాధ్యతారాహిత్యంగా, అసలు ఏం మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నామనే అవగాహన కానీ పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు అధ్యక్ష. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అసలు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా లేదా తెలియదు, ఆయనకు అసలు అంత సమాచారం కూడా లేదు. గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి బాధ్యత రహితంగా ఉత్తరం రాస్తారు, ఏమని పర్మిషన్లు రద్దు చేయండి, ఇచ్చింది ఎక్కడ అధ్యక్ష రద్దు చేయడానికి. కాబట్టి ఇట్లా ఇంకొక ఆయన ఇంకొక ఎంపీ గారు పోతారు, ఆయన పోయి అమరాబాద్ ప్రాంతంలో ఇప్పుడు మిత్రులు రామచంద్రరావు చెప్పినారు అక్కడ పోయి లేని భయాందోళన సృష్టించి ఆయన రెచ్చగొడతారు. ఇక కొన్ని పత్రికా మాధ్యమాలు కూడా అట్లే తయారైన అధ్యక్ష. ఈరోజు నేను చూసిన పేపర్లో ఏం రాస్తారు అధ్యక్ష, అందులోకెళ్ళి యురేనియం బయటకు వస్తుంది, తవ్వంగానే బయటకు వచ్చి నీళ్ళలో పోతుంది కృష్ణా నీళ్ళల్లో, ఆ కృష్ణా నీళ్ళు మొత్తం కలుషితం అయిపోయి హైదరాబాద్ మొత్తం ఆగమైపోతుంది, ఇక్కడ 1 కోటి మంది ప్రజలు ఉన్నారు వాళ్ళు నాశనం అయిపోతారని రాస్తారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష అత్యంత బాధ్యతారాహిత్యమైన, అత్యంత నీచమైన వ్యవహారమే నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే యురేనియం ఒకవేళ ఎక్స్ప్లోరేషన్లో అక్కడ ఉన్నది అని తేలినా దాన్ని ప్రాసెస్ చేసి శుద్ధి చేసే వరకు వాడడానికి కూడా వినియోగంలోకి తీసుకోవడానికి వచ్చేదానికి కూడా అవకాశం ఉండదు అధ్యక్ష. శుద్ధి చేసే వరకు అంటే ప్రాసెసింగ్ జరిగే వరకు అందులోంచి ఏ రకమైన రేడియేషన్లు కూడా రావు. ఈ మాత్రం అవగాహన లేకుండా, ఈ మాత్రం మరి వారి విశ్లేషణ లేకుండా, ఈ మాత్రం అర్థం చేసుకోకుండా పేపర్లు ఇష్టం వచ్చినట్టు రాసి
కొంతమంది బాధ్యత కలిగిన ఎంపీలు అందులో వారి పార్టీలే గతంలో అనుమతులు ఇచ్చినాయి, మరి వారిని కూడా నిందిద్దాం. ఇప్పుడు ఇదే శాసనసభలో గతంలో కాంగ్రెస్ పార్టీ 2009లో ఇచ్చిన జీవో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన జీవో అధ్యక్ష ఇది జీవో నెంబర్ 127. ఇప్పుడు తమరు ప్రాతినిధ్యం ఆనాడు వహించిన నల్గొండ జిల్లాలో ఇప్పుడు చెప్పినట్టు ఆ లంబాపూరు, పెద్దగట్టు, చిత్రియాల్ ఈ ప్రాంతంలో ఆనాడు దాదాపు 2000 హెక్టార్లలో ఆనాడు ఎక్స్ప్లోరేషన్కి అనుమతి ఇచ్చారు అధ్యక్ష. మరి నిందిద్దామా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? చాలా దురుద్దేశాలు ఉన్నాయి, ప్రజల్ని వీళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు, అన్యాయం చేద్దాం అనుకున్నారు. కాబట్టి దయచేసి ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళం, ఈరోజు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళం, ఈరోజు ఉన్న వాళ్ళం కానీ గతంలో ఉన్న వాళ్ళం కానీ ఒక మాట మాట్లాడేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే మంచిదని తమ ద్వారా ఆ గౌరవ సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. లేని భయాందోళనను సృష్టించే విధంగా మిత్రులు, నర్సిరెడ్డి గారు పాపం ఈరోజు ఉదయం పేపర్ చదివి కంగారుపడ్డట్టున్నారు, వేరే ఉద్దేశం కాదు నర్సిరెడ్డి గారు, పేపర్లు అట్లా తయారైనవి ఎట రాస్తారంటే ఈరోజు నాకు నిజంగా చదివితే బాధ అనిపించింది అధ్యక్ష. అందులో తవ్వేసినారు, తవ్వేసిన తర్వాత మొత్తం అందులో కృష్ణానదిలో కలిసిపోయింది, హైదరాబాద్ తీరే పెనుముప్పు రాబోతున్నది, ఉపద్రవం వస్తున్నదని స్థాయిలో రాసినారు అధ్యక్ష. దయచేసి పాత్రికేయ మిత్రులకు నా విజ్ఞప్తి అధ్యక్ష, ఇట్లాంటి సెన్సిటివ్ విషయాలు, సెన్సిటివ్ విషయాలు రాసేటప్పుడు సెన్సిబుల్గా ఉండాలి అధ్యక్ష. ఎటుబడితే రాస్తాం, ప్రజల్లో భయాందోళన సృష్టించే విధంగా మేము ఎటుబడితే రాస్తాం మమ్మల్ని ప్రశ్నించకూడదు అంటే కరెక్ట్ కాదు. నా విజ్ఞప్తి అధ్యక్ష, దయచేసి పెద్దలు కళ్యాణ్ శ్రీ గారు చెప్పినట్టు కానీ అదే రకంగా మిత్రులు రాజేశ్వర రెడ్డి గారు, ప్రభాకర్ గారు, జీవన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, నర్సిరెడ్డి గారు, జాఫ్రీ గారు అందరూ కూడా ఏకీభవిస్తూ ఉన్నారు ఒక విషయంలో. ఎక్స్ప్లోరేషన్ కూడా ఏమైనా మరి ప్రజల్లో భయాందోళన కలగకుండా చేయవచ్చు అడిగారు అధ్యక్ష. అధ్యక్ష, మనం స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు అని ఒకటి ఉంటుంది అధ్యక్ష, స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డుకు చైర్మన్గా ముఖ్యమంత్రి గారు ఉంటారు, వైస్ చైర్మన్గా అటవీ శాఖ మంత్రి గారు ఉంటారు. 2016లో ఆనాడు అప్పటి ఉపాధ్యక్షుడు, ఆనాటి అటవీ శాఖ మంత్రి జోగురామన్న గారి నేతృత్వంలో స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశం జరిగింది అధ్యక్ష. ఆ మినిట్స్ కూడా కావాలంటే తమ ద్వారా గౌరవ సభ్యులకు కూడా ఇవ్వమంటే ఇస్తాను అధ్యక్ష. మా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, నిజానికి ఏఎండికి నాన్ ఫారెస్ట్ ఏరియాలో ఎక్స్ప్లోరేషన్ చేయాలంటే, అన్వేషణ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు అవసరం లేదు. కానీ వాళ్ళు ఏంటంటే నాన్ ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్ ఏరియా రెండు చోట్ల కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి పర్మిషన్ అడిగారు. అడిగితే మన వైల్డ్ లైఫ్ బోర్డు మన మంత్రి గారి సారథ్యంలో ఖండితంగా చెప్పింది అధ్యక్ష, మినిట్స్ కూడా రికార్డ్ చేశాం 2016లోనే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒక్క చెట్టు కొట్టేయడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కాలి నడకన తప్ప బండ్లు వాడడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదయం వేళ తప్ప రాత్రి వేళ అడ్డగోలు వ్యవహారం మీరు చేయడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదైతే బోర్లు తవ్వుతారో వాటిని యథాతథ స్థితిని మీరు పునరుద్ధరించాలి, ఇవి చేసినట్టయితేనే మేము ఆలోచిస్తాం, కానీ ఒకవేళ అక్కడ యురేనియం లభ్యత ఉన్నదని తేలితే కూడా మేము మైనింగ్కు మాత్రం అనుమతించబోము. ఈ ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యావరణ ప్రేమికుడు అధ్యక్ష, ఆయన తీసుకున్న కార్యక్రమం హరితహారం నాకు తెలిసి స్వాతంత్ర భారతదేశంలో కాదు అధ్యక్ష, ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేని ఒక పెద్ద పథకాన్ని, 240 కోట్ల మొక్కలు పెట్టాలనే ఒక సత్సంకల్పం, దాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు ఒక పర్యావరణ ప్రేమికుడిగా ఇలాంటి ఫారెస్ట్ ఏరియా మైనింగ్ను అనుమతిస్తారని ఎవరు కూడా అనుకోరు అధ్యక్ష. కానీ లేనిపోని పుకార్లు పుట్టించడం, అపవాదులు పుట్టించడం, బట్టగాల్చి మీదేయడం, మసిబూసి మారేడుకాయ చేయడం, అధ్యక్ష నేను ఇందులో రాజకీయం చేయదలుచుకోలేదు అధ్యక్ష, నేను కూడా నిందించవచ్చు. కేంద్రంలో ఆనాడు కాంగ్రెస్ ఉన్నది వాళ్ళు అనుమతించారు, ఈరోజు బీజేపీ ఉన్నది వాళ్ళు తవ్వుతాం అంటున్నారు, కానీ మేము ఆపుతున్నాం అని నేను చెప్పొచ్చు, కానీ నేను చెప్పదలుచుకోలేదు అధ్యక్ష, ఇందులో రాజకీయాలు అవసరం లేదు. మేము అంటున్నది ఒకటే అధ్యక్ష, గౌరవ ప్రజాప్రతినిధులు మాట్లాడేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ పోయి స్పీచ్లు ఇచ్చేటప్పుడు బాధ్యతతో మాట్లాడాలి తప్ప బాధ్యత రహితంగా మాట్లాడకూడదు. యురేనియం తవ్వకాలకు సంబంధించి ఒక నిర్దిష్టమైన విధానం, నిర్దిష్టమైన ఆలోచన పర్యావరణ ప్రేమికుడిగా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఉన్నది. తప్పకుండా సభ్యుల భయాందోళనలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు శ్రీవేరి గారు ఒక మాట అన్నారు, తీర్మానం పాస్ చేద్దామన్నారు అధ్యక్ష. తీర్మానం అనధికారికంగా కాదు అధ్యక్ష, అవసరమైతే అధికారిక తీర్మానం ప్రభుత్వం వైపు నుంచే ప్రవేశపెడతాం, కానీ ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని ఒకసారి ఆ మంత్రివర్గంలో కూడా చర్చించి, ఎందుకంటే సమిష్టి నిర్ణయం అధ్యక్ష. ఒకటిగా నేను ముఖ్యమంత్రి గారి తరఫున సమాధానం చెప్తా ఉన్నాను కాబట్టి నాకు నేనుగా నిర్ణయం తీసుకోవడం సబబు కాదు, ముఖ్యమంత్రి గారి నిర్ణయం అది, ప్రభుత్వ నిర్ణయం. వారితో సంప్రదించిన తర్వాత అవసరమైతే శాసనసభలో, శాసన మండలిలో ప్రభుత్వమే అధికారిక తీర్మానాన్ని తమరి అనుమతితో ప్రవేశపెడుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ప్రభుత్వం మళ్ళొక్కసారి విస్పష్టంగా చెబుతున్నది, తెలంగాణ ప్రభుత్వం మైనింగ్ విషయంలో ఎట్లాంటి తప్పు కూడా చేయలేదు, చేయబోదు. మేము ఎక్స్ప్లోరేషన్ కూడా వారికి మా అనుమతి అవసరం లేదు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకి, కానీ అన్వేషణకు సంబంధించి మేము పరిమితులు పెట్టి ఒకవేళ అక్కడ మైనింగ్లో మరి యొక్క నిక్షేపాలు ఉన్నట్టు తేలినా అనుమతులు ఇవ్వము ఫారెస్ట్ ఏరియాలో అని స్పష్టంగా చెప్పాము, దానికి కట్టుబడి ఉన్నాము, ఉంటాము. దయచేసి బయట జరుగుతున్న ఆందోళనలు, వితండవాదాలు, ప్రచారాలు, దుష్ప్రచారాలు, వక్రీకరణలు ఆపాలని చెప్పి గౌరవ పెద్దలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ తమరి ద్వారా ధన్యవాదాలు చెప్తాను. క్వశ్చన్ నెంబర్